హరే కృష్ణ డివోటీస్, శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతానికి అందరికీ స్వాగతం అండి. మనము ఇప్పటి వరకు 6 వారాలు చర్చించుకున్నాము. ఈ రోజు మనము ప్రభుపాదుల వారి గురించి చర్చించుకోబోతున్నాము, 7వ వారంలో. ఇప్పటి వరకు మనం ప్రభుపాదుల వారు ఏ విధంగా భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సహాయం కోసం అర్థించారు, ఆ తరువాత ఏం చేశారు అనేది ఈరోజు చూద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. పోయిన వారము శ్రీల ప్రభుపాదుల వారు ఎలా అయినా సరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏదైనా ఒక సెంటర్ ఓపెన్ చేయాలి, ముందు కృష్ణ మందిరం ఓపెన్ చేయాలని ఎంతో కోరికగా ఉంది ప్రభుపాదుల వారికి. అందుకని అందరినీ అడిగారు. మొరార్జీ దేశాయ్కి లెటర్ రాశారు, రాధాకృష్ణ అప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఆయనకి కూడా లెటర్ రాశారు, ఇందిరాగాంధీకి లెటర్ రాశారు, ఆయన యొక్క గురు సోదరులకు కూడా ఉత్తరాలు రాశారు. కానీ ఎవరు కూడా సరి అయిన స్పందన లేదు, ఎవరు కూడా ఒప్పుకోలేదు అనమాట ఏ విధంగా కూడా సహాయం చేయడానికి. కానీ ప్రభుపాదుల వారు ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఆయన ఉత్సాహం ఏ మాత్రం కూడా తగ్గలేదు. ఆ విధంగా ప్రభుపాదుల వారు అప్పుడు ఇంతకుముందు ప్రభుపాదుల వారు ఎక్కడుండండి, ముందుగా అమెరికా వెళ్ళినప్పుడు ఆయన సాలీ అగర్వాల్ ఇంట్లో ఉండేవారు. వాళ్ళ ఇంటి నుంచి తరువాత న్యూయార్క్ లో ఉన్న డాక్టర్ మిశ్రా దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ మిశ్రా దగ్గర ఉన్నప్పుడు అక్కడ ఆయన మిథ్యావాదాన్ని ప్రచారం చేస్తూ ఉండేవారు. అయితే అది ఎప్పుడు ప్రభుపాదుల వారు ఖండిస్తారో అని ఆయనకు భయం ఉండేది. ప్రభుపాదుల వారి వైపు అందరూ ఆకర్షించబడేవారు. అందుకని ఏం చేశారంటే ప్రభుపాదుల వారిని అక్కడ దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్ లోని 7వ అంతస్తులోకి మార్చారు. ఆ తరువాత అక్కడ ఉండడం ప్రారంభించారు ప్రభుపాదుల వారు. ఆ తరువాత ప్రభుపాదుల వారు అక్కడే ఉండి దానికి $70 ఏమో అద్దె కూడా కడుతున్నారండి. ఆ విధంగా అద్దె కూడా కడుతూ అక్కడ ఉంటూ ఉన్నారు. అక్కడే ఉండేటప్పుడు ప్రభుపాదుల వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది జరగడం లేదు. అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన శైలి ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి కూడా అక్కడ ఉన్న అన్ని ప్రదేశాలు తిరుగుతూ వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రభుపాదుల వారు డాక్టర్ మిశ్రా యొక్క స్టూడెంట్ ఒకసారి ప్రభుపాదుల వారికి ఒక టేప్ రికార్డర్ బహుమతిగా ఇచ్చారనమాట. అందుకని ఆయన దగ్గర బహుమతిగా టేప్ రికార్డర్ ఉంది. వాళ్ళ గురు దేవులు చెప్పిన మాట ఆయనకి గుర్తుంది. నీ ముందు ప్రచారం చేయడానికి ఎవరూ లేకపోతే నువ్వు గోడలకైనా సరే ప్రచారం చేయి, కానీ ప్రచారాన్ని మాత్రం ఆపకు అని చెప్పారనమాట. అందుకని అదే విషయాన్ని మనసులో పెట్టుకున్న ప్రభుపాదుల వారు ఏం చేశారంటే ఆయన ఉన్న రూమ్ లోనే కూర్చొని ఆయన దగ్గరే ఆయనకి ఎన్నో వైష్ణవ భజన్స్ వచ్చు కదండి, వైష్ణవ భజన్స్ పాడుతూ ఉండేవారు అనమాట. పాడి ప్రతి దాన్ని కూడా రికార్డ్ చేసేవారు. అందుకని ప్రభుపాదుల వారు ఆ సమయంలో పాడిన వైష్ణవ భజన్స్ ఎక్కువగా తరువాత భక్తులు వింటూ ఉండేవారు అనమాట. అదే సమయంలో భగవద్గీత మొత్తం సారాన్ని కూడా ఒంటరిగానే ఆ రూమ్ లో కూర్చొని ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తూ ఉండేవారనమాట. ఆ తర్వాత ప్రభుపాదుల వారు ఆ రికార్డ్ చేసిన క్లాసులనే గీతోపనిషత్ అంటే గీతా సారంగా తర్వాత మళ్ళీ బుక్ రిలీజ్ చేశారు. అంటే మనము ఒంటరిగా చెప్పినా సరే అది ఏదో ఒక విధంగా ఎవరికో ఒకళ్ళకి ఫలితం దక్కే విధంగా చూసుకునే బాధ్యత మన ఆచార్య గురు పరంపరది, మరియు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చూసుకుంటారు. అందుకని మనం ప్రచారంలో ఒక్కరు ఉన్నా సరే ఏ విధంగా కూడా మనము డీమోటివేట్ అవ్వకుండా ప్రచారం చేస్తూనే ఉండాలి. మన బాధ్యతగా మనం ఎంత చెయ్యగలము అంత చేస్తూనే ఉండాలి. ఆ విధంగా ప్రభుపాదుల వారు రికార్డ్ ఆయన క్లాసెస్ ఇస్తూ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా కొనసాగుతూ ఉంది. అయితే అప్పుడు ఏం జరిగిందంటే అక్కడికి దగ్గరలోని ఒక యోగా స్టూడియో ఉంది. ఆ యోగా స్టూడియోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చేవారనమాట. వచ్చి ప్రభుపాదుల వారితో మాట్లాడడం, అనేక ప్రశ్నలు అడిగేవారు. ఎలా
ఆ ప్రశ్నలు వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటే ప్రభుపాదుల వారికి సమాధానాలు ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఆ విధంగా సమాధానాలు ఇస్తూ కూడా వాళ్ళు వచ్చి వచ్చారు అప్పుడు మొదలు పెట్టారు ఒక్కొక్కరు ప్రభుపాదుల వారి దగ్గరికి రావడం. ఎందుకంటే ఇప్పుడు ఆ యోగా స్టూడియో ఎవరిదండి, ఆ డాక్టర్ మిశ్రా నడిపిస్తున్నారు కదా, అక్కడ ప్రభుపాదుల వారు కొంత పరిచయం కాబట్టి అక్కడి వాళ్ళు ఇక్కడ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చేవారు. అప్పుడు మొట్టమొదటిసారిగా ప్రభుపాదుల వారు గురువు గురించి చెప్పడం ప్రారంభించారన్నమాట. అసలు ఒక గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని. ఇప్పుడు ఎవరైనా ఒక సుమంగళి అయిన స్త్రీ తనకి వివాహం జరిగింది అంటే ఏముంటుందండి, తను మంగళసూత్రం ధరిస్తుంది, ఆ నుదుటిన కుంకుమ పెట్టుకుంటుంది. ప్రభుపాదుల వారు చెప్తున్నారన్నమాట, ఎవరైనా ఒక సుమంగళి అయిన స్త్రీ మంగళసూత్రము కుంకుమ ఏ విధంగా ధరిస్తుందో ఆ విధంగా ధరించిన స్త్రీ ఆమె వివాహిత అని, ఆమె ఒక అతనికి చెందినది అని మనం ఏ విధంగా గుర్తిస్తామో ఒక శిష్యుడు తప్పకుండా దీక్షని స్వీకరించాలి, సరి అయిన గురువుని ఎంచుకోవాలి. ఆ గురువు ఎంపిక ఏ విధంగా ఉండాలి అంటే, మనము పెళ్లి విషయ ఒక సంబంధం చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలంటే యోగ్యమైన వధువు కోసం వరుడు కోసం ఏ విధంగా ఎంపిక చేసుకుంటామో ఆ విధంగా గురువును కూడా అన్ని విధాలుగా పరిశీలించి ఎంపిక చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా గురువు ఉండాలి అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు అతను శిష్యుడు అని ఏ విధంగా తెలుస్తుంది అంటే, ఎవరైతే మెడలో జంజాన్ని ధరించి ఉంటారో వారు ఒక గురువు ఉన్నారు, వాళ్ళ ఈ గురువుకు చెందిన వారు అని మనము ఆ విధంగా భావించవచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా గురువును ఎంచుకోండి అని వాళ్ళందరికీ వివరిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది గురువు యొక్క ప్రాముఖ్యత అని ప్రభుపాదుల వారు వారికి అర్థమయ్యే విధంగా చెప్తున్నారన్నమాట. ఒక స్త్రీ ఏ విధంగా ఒక పురుషుడికి చెందింది అని ఏ విధంగా మనం నిర్ణయం చేస్తామో వివాహం ద్వారా, అదే విధంగా ఒక శిష్యుడు గురువుని స్వీకరించినప్పుడు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. గురువు అనేవారు తప్పక ఖచ్చితంగా ఉండాలి, ఆధ్యాత్మిక జీవితము పురోగతి చెందాలి అంటే అని ఆ విధంగా చెప్తూ ఉన్నారన్నమాట. ఆ విధంగానే ప్రభుపాదుల వారు ఆ చెప్పే విధానము, ప్రభుపాదుల వారు ఎంతమంది వచ్చి వాళ్ళు అనేక ప్రశ్నలు వేస్తూ ఉండేవారు, కానీ ఎప్పుడు కూడా ఎన్నిసార్లు వచ్చి వాళ్ళు ఎటువంటి ప్రశ్నలు చేసినా కానీ విసుక్కునేవారు కాదనమాట. అందుకని చాలా మందికి ప్రభుపాదుల వారి యొక్క వ్యవహార శైలి, ఆయన యొక్క ఆయన ఏ విధంగా డ్రెస్ చేసుకుంటారండి, ఒక కాషాయ దుస్తులు ధరించి ఉంటారు, ఆయన యొక్క సరళత భావము అందరికీ నచ్చింది. అందుకని ప్రభుపాదుల వారు ఇంకా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు ప్రభుపాదుల వారు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆ డాక్టర్ మిశ్రా చెప్పనిచ్చేవాడు కాదు. అందుకని ప్రభుపాదుల వారికి చెప్పడానికి ఒక స్థానము లేదు, సరి అయిన స్థానం లేక ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు సరి అయిన స్థానం ఉంది అని దగ్గరికి రావడం ప్రారంభించారు. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఏదో ఒకటి వాళ్లకు వచ్చినప్పుడు ముందు గురువు యొక్క ప్రాముఖ్యతను చెప్పి ఆ విధంగా వాళ్ళ ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ఈ విధంగా ప్రీచ్ చేయడము స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ బౌరి స్ట్రీట్ లో ఉన్నప్పుడు ప్రభుపాదుల వారు డేవిడ్ ఎలెన్ తో కలిసి ఉండేవారు. ఈ డేవిడ్ ఎలెన్ ఎవరు అంటే, ఆయనకి మన భారతీయత మీద, భారతీయుల యొక్క సంప్రదాయాల మీద ప్రభుపాదుల వారిని చూసి ప్రభుపాదుల వారి వల్ల ఆకర్షణ చెంది ఈయనకి ఎంతో జ్ఞానం ఉంది, మంచి వ్యక్తి అని చెప్పి ప్రభుపాదుల వారి దగ్గరికి రావడము, అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడనమాట. అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ అంతే సంస్కృతాన్ని కూడా నేర్చుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే నాకు సంస్కృతం, చాలా మందికి సంస్కృత భాష పట్ల ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అందుకని ఆయన కూడా సంస్కృతం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుపాదుల వారు ఆ డేవిడ్ అంటే ఎంత ఇష్టపడ్డారు అంటే, ఆయనకి ఎంతో సమయాన్ని ఇచ్చేవారు, ఆయనకి ఎన్నో విషయాలు నేర్పించేవారు, ఎంతో సమయాన్ని ఇచ్చేవారు అనుకున్నారనమాట. ఈయనే నా మొదటి శిష్యుడు అవుతాడు, నాకు ప్రచారంలో బాగా సహాయం చేస్తాడు, నేను ఈయనని ఇండియా తీసుకుని వెళ్ళాలి, ఇండియా తీసుకుని వెళ్ళి అక్కడ అన్ని మందిరాలు దర్శింపచేస్తాను, మన ఆచార వ్యవహారాలు అన్ని తెలుసుకుంటాడు అని ప్రభుపాదుల వారు ఎంతో సంతోషంతో మొరార్జీ దేశాయ్ కూడా ఒక ఉత్తరం రాశారు.
నేను ఒక వ్యక్తిని తీసుకొని వస్తాడు, చాలా మంచివాడు, ఎంతో ఆయనకి ఆసక్తి ఉంది. మీరు ఆయన రావడానికి కొంచెం ఏర్పాట్లు చేయండి, నేను ఖచ్చితంగా ఇండియా తీసుకొని వస్తాను అని ఉత్తరం కూడా రాస్తారు. ఆ విధంగా ప్రభుపాదుల వారి ఆ డేవిడ్ తో కలిసి ఒకే గదిని పంచుకుంటూ ఉన్నారు. ఒకవైపు డేవిడ్, ఒకవైపు ప్రభుపాదుల వారు ఉంటూ ఉన్నారన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ డేవిడ్ తో పాటుగా డేవిడ్ యొక్క స్నేహితుడు ఉన్నాడనమాట, ఆయన కార్ల్ ఇర్జన్స్. ఆయనకు కూడా ప్రభుపాదుల వారి యొక్క ప్రభుపాదుల వారిని చూస్తే ఆయనకు కూడా చాలా ఆకర్షించబడ్డాడు. ప్రభుపాదుల వారు ఎంతో అందంగా కీర్తన చేసేవారు అనమాట. ఆ కీర్తన చాలా నచ్చింది ఆయనకి, ఎందుకంటే ఆయనకు కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అందుకని ప్రభుపాదుల వారి కీర్తనకి మళ్ళీ అసలు ఒక ఇండియన్ కల్చర్ ఎలా ఉంది తెలుసుకోవాలని ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చారు. దాంతో పాటుగా సంస్కృతం కూడా నేర్చుకోవాలని కోరిక అనమాట. ఎక్కువ మంది ప్రభుపాదుల వారి దగ్గరకు వచ్చి సంస్కృతం నేర్పించమని అడిగేవారు. ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్పేవారు అనమాట, వాళ్ళు అడిగిన ప్రతిదానికి చెప్పేవారు, వాళ్ళకు ఓపికగా అన్నిటికీ సమాధానం ఇచ్చేవారు. కానీ ఒక మాట ఖచ్చితంగా చెప్పేవారు, సంస్కృతం నేర్చుకోవడం వలన మీరు ఏ విధంగా, మీ అమెరికా వాసులు ఏ విధంగా ఉద్ధరించబడరు, ఎప్పుడైతే కృష్ణ చైతన్యాన్ని మీరు తీసుకుంటారో, మరి మీరు కృష్ణుడికి సేవ చేస్తారు అప్పుడు మాత్రమే ఉద్ధరించబడతారు, కానీ ఈ సంస్కృతం వల్ల మీకు ఎక్కువగా ఉపయోగం లేదు అని చెప్పేవారు అనమాట. ఆ విషయాన్ని చెబుతూ వాళ్ళు ఇద్దరూ వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కూడా ఇంకొక అమ్మాయి వచ్చేది, క్యారోల్ బెకర్. ఆమె కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్పినా శ్రద్ధగా వింటూ ఉండేది. ఇంకా ప్రభుపాదుల వారి వంట అంటే ఆమెకు చాలా నచ్చిందనమాట. ప్రభుపాదుల వారు వంట చేసే విధానము చాలా మంది పాశ్చాత్యులు ఆశ్చర్యపోయేవారు. ఇది ఒక ఒక ప్రత్యేకమైన పాత్ర, అది ప్రభుపాదుల వారు కుక్కర్ అనేవారు అనమాట. అంటే మన కుక్కర్ లాగా ఉండదండి, అది ఒక పాత్ర మీద ఒకటి పెట్టి ఒక బాక్స్ లాగా ఉండే అనమాట. మూడు నాలుగు బాక్సులు, కిందనేమో అన్నము, మధ్యలోనేమో పప్పు, ఆ పైననేమో కూరగాయల్ని, అన్నిటినీ ఒకటేసారి ఉడికించేవారు. ఉడికించి ఆ పైన దాంట్లో కొంచెము పప్పులో కొంచెం తాలింపు వేసేవారు. ఆ తర్వాత చపాతీలు వత్తడానికి పిన్ లేకపోతే చేతులతోనే చపాతీని అలా ఇలా అని చేసి చపాతీ చేసేవారు. అది చూసి చాలా మందికి ప్రభుపాదుల వారి వంట చేసే విధానం బాగా నచ్చింది అనమాట. ఆమె కూడా బాగా నచ్చింది. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఆ బౌరీ స్ట్రీట్ లో ఉండడము ప్రారంభించారు. అయితే ఆ బౌరీ స్ట్రీట్ లో ఎలా ఉంది అంటే, అత్యధికంగా ఎక్కువగా మత్తు మందులు స్వీకరించే వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారనమాట. ఎంత మత్తు మందు స్వీకరిస్తారంటే వాళ్ళు వీధిలో ఎక్కడ పడితే అక్కడ పడిపోతారంట. ప్రభుపాదుల వారు ఆయన గదికి వెళ్ళాలి అంటే ఆ గది ముందల ప్రభుపాదుల వారు ఎక్కడ ఉంటారో అక్కడ, ఆ దారిలో కూడా మొత్తము హిప్పీలు ఎక్కడంటే అక్కడ పడిపోయేవారు. ఒకళ్ళ మీద కూడా ఒకళ్ళు పడి ఉండేవారు అనమాట, ఎందుకంటే వాళ్ళ శరీరం మీద వాళ్ళకి సోయి లేదు. అందుకని ప్రభుపాదుల వాళ్ళు వెళ్ళాలి అంటే వాళ్ళని పక్కకి జరుపుతూ వాళ్ళని దాటుకుంటూ లోపలికి వెళ్ళి ఆయన రూమ్ లో ఒక సైడ్కి వాళ్ళని జరుపుకొని లోపలికి వెళ్ళి కూర్చునేవాడు అనమాట. అటువంటి పరిస్థితి అంటే మొత్తం కూడా ఘోరమైన తమో గుణంలో కొట్టుకొని పోతున్నారు అక్కడున్న వాళ్ళు, మొత్తం తమో గుణమే. అటువంటి తమో గుణ వాసుల పక్కన ప్రభుపాదుల వారు ఉన్నారనమాట. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనే ఈ డేవిడ్ తో కలిసి అక్కడ ఉంటున్నారు. అయితే ఈ డేవిడ్ ఏంటి అంటే అంత చాలా మంచివాడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ ఆయన కూడా ఎల్ఎస్డి తీసుకునేవారు. అంటే ఇప్పుడు కొంతమంది ఏమో మత్తు మందుని ఎందుకు తీసుకుంటారు అంటే అదొక మత్తుని ఆస్వాదించుతామని తీసుకుంటారు. ఇంకొందరు ఏమిటంటే కొంతమంది చెప్తూ ఉంటారు అనమాట, స్టే హై ఫర్ ఎవర్ అంటే అది ప్రభుపాదుల వారి తర్వాత శిష్యులు చెప్తారు. కానీ మీరు ఏదైనా ఎక్కువగా ఆనందించాలి అంటే ఈ ఎల్ఎస్డి తీసుకుంటే ఆనందం అత్యధికంగా ఉంటుంది, దాని గురించి తెలుసుకోండి అంటే అది ఎలా ఉంటుందో దాని మీద రీసెర్చ్ చేయడం కోసము ఇంకొందరు తీసుకునేవారు అనమాట. అలానే డేవిడ్ కూడా మత్తు మందు స్వీకరించేవాడు అప్పుడప్పుడు. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే, అసలు దీని ఎలా ఉంటుంది, దీని మత్తు ఎంత లెవెల్లో ఉంటుంది అర్థం చేసుకోవాలి అని చెప్పి ఆ మత్తు మందుని ఓవర్ డోస్ తీసేసుకుంటాడనమాట. ఎంత మత్తెక్కిపోతుందంటే ఇంకా అతనికి ఆ మత్తులో గట్టి గట్టిగా అరవడం ప్రారంభించారు.
ఎంత గట్టిగా అరిచేస్తున్నాడంటే ప్రభుపాదుల వారికి ఏమైపోయింది అని భయం వేసి అక్కడికి వచ్చి చూశారనమాట. చూస్తే డేవిడ్ గట్టి గట్టిగా అరుస్తూ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఆయన ముఖం మీదనే ముఖం పెట్టి అరుస్తున్నారు. ఏమైపోయింది, నీకేమైంది అని అడిగితే సైలెంట్ గా ఇలానే కోపంగా కళ్ళు పెట్టి ప్రభుపాదుల వారి వైపు చూస్తున్నారనమాట. అలా చూస్తూ చూస్తూ ఆయన ఏం చేస్తున్నాడో ఏమంటున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. అలా పిచ్చి పట్టిన వాడు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నాడు అనమాట. అలా కొంతమంది ఏం చేస్తారంటే ఆ పిచ్చిలోనే వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాక ఆ పక్కన ఉన్న వాళ్ళని వాళ్ళకి ఈజీగా రివాల్వరు అనేది గన్ అనేది అవైలబుల్లో ఉంటుంది, అక్కడ ఈజీగా పక్కన ఉన్న వాళ్ళని చంపేస్తారనమాట. అలా ప్రభుపాదుల వారిని ఆల్మోస్ట్ చంపబోయాడు. వెంటనే ప్రభుపాదుల వారు అక్కడ ఉన్న కేవలం జపమాల ఒక్కటి తీసుకొని అక్కడి నుంచి బయటపడ్డారు. అక్కడి నుంచి బయటపడి బయటికి వచ్చిన తర్వాత ఆయనకి బయటైతే పడ్డారు, ఆయన నుంచి తప్పించుకున్నారు. కానీ ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ మొత్తుకొచ్చింది పరిస్థితి. ఇన్ని రోజులు అన్నిటికీ తిరిగి మంచి ఒక ప్రదేశం దొరికింది, మంచిగా నేను కొంచెం ప్రీచ్ చేస్తున్నాను అని కొంత ప్రభుపాదుల వారు సంతోషపడే లోపే మళ్ళీ ఒక విపత్తు వచ్చి పడింది. ఆయన ఆ రూమ్ లో ఉండలేక ఆయన ఏమంటాడో అని చెప్పి చివరికి ప్రభుపాదుల వారు భయంతో ఆ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తారు. మొత్తం మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసింది పరిస్థితి. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు ప్రభుపాదుల వారికి ఈ డేవిడ్ తో పాటుగా ఆయన యొక్క స్నేహితుడు ఇంకొకళ్ళ కాల్ ఇర్జెన్స్ కదండి, ఆయన తెలుసు ప్రభుపాదుల వారికి, అందుకని ఆయన్ని అప్రోచ్ అయ్యారనమాట. ఆయన్ని అప్రోచ్ అయ్యి ఆయనతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకంటే ఇంకా ఆయనకు అర్థమైపోయింది నువ్వు డేవిడ్ తోని ఉండలేరు, మీరు ఆ డేవిడ్ పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగాలేదు అని, నేను మా ఇంటికి తీసుకొని వెళ్తాను అని మా ఇంటికి తీసుకొని వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తే అక్కడ ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట. అంటే వివాహం అయిందో కాలేదో కూడా తెలియదండి, కానీ ఆయనతో ఆమెతో పాటు కలిసి ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రభుపాదుల వారిని చూసిన తర్వాత ప్రభుపాదుల వారిని చూసిన తర్వాత ఆయన యొక్క భార్యకి ఎంతో కోపం వచ్చిందనమాట. అదేమిటి, మనం ఎలా ఉంటున్నాము, నువ్వు ఒక స్వామీజీని ఇంటికి తీసుకుని వస్తావా, స్వామీజీ అంటే ఎలా ఉంటారు, వాళ్ళకి అన్నిటికీ వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు, వాళ్ళకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మరి అలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు మనతో పాటు ఇక్కడ ఎలా ఉంటారు, వాళ్ళు అన్ని నాలుగు నియమాలు కూడా ఎప్పుడూ ఉల్లంఘిస్తారు, మాంసాహారము, మద్యము, మత్తు వీటన్నిటినీ వీలాంటి వాళ్ళు వస్తే ఏమంటారు, మనము ఫ్రీగా ఉండలేము, ఇంకా వాళ్ళ ఇంట్లో కుక్కలు ఉన్నాయి, పిల్లులు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళు ఒప్పుకుంటారో లేదో ఏమంటారు అని ప్రభుపాదుల వారు ఇంటికి రావడం ఆవిడకు అస్సలు ఇష్టం లేదనమాట. ఆ విధంగానే అయినా కానీ తప్పని పరిస్థితుల్లో ప్రభుపాదుల వారు వాళ్ళ ఇంట్లో ఉంటూ ఉన్నారు. మొత్తం ఇంట్లో కూడా ఒక మూలకి ఉండేవారు, ఆయన అక్కడే కూర్చునేవారు, అక్కడే పడుకునేవారు, ఆయన పనులన్నీ ఆ ఒక చిన్న ప్రదేశంలోనే చేసుకునేవారు అనమాట. కేవలం కిచెన్ మాత్రం యూజ్ చేసుకునేవారు. ఆ కిచెన్ లో ప్రభుపాదుల వారు ప్రసాదం చేసిన తర్వాత కూడా ఆయన ఒక్కడే తీసుకునేవారు కాదు, ఆ కాల్కి ఆ కాల్ భార్య ఈవ్ అనమాట, ఈవ్ కూడా ఇచ్చేవారు, ఆయన చేసిన ప్రసాదం వాళ్ళకు కూడా పెట్టేవారు. అయినా సరే ఆవిడకి అస్సలు ఇష్టం లేదు, మా ప్రైవసీకి మా ఇష్ట విధంగా మేము ఉండలేము ఇంట్లో ఈయన ఉన్నప్పుడు అని ఆమెకి నచ్చడం లేదనమాట. అదొక్కటే కాకుండా ఆయన ఉన్నారు కదా ఆమె బాయ్ ఫ్రెండ్, ఆయన ఎక్కువగా ప్రభుపాదుల వారితో మాట్లాడుతూ ఉండేవారు. మాట్లాడుతూ ఉంటుంటే ఎక్కువ సమయము ప్రభుపాదుల వారితో సమయం గడపడం ఆమెకు నచ్చేది కాదు, ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ప్రభుపాదుల వారు ఆ డే ఆయనకు ఉన్నారు కాల్ ఉన్నారు కదండి, కాల్కి మాట్లాడుతున్నప్పుడు చెప్పేవారు ఎన్నో డిస్కషన్లో ప్రభుపాదుల వారు చెప్తూ ఉంటే ఆమె విన్నదనమాట, నాలుగు నియమాలు అందరు కూడా పాటించాలి, ఈ మద్యము మత్తు మాంసాహారం మంచివి కాదు ఆరోగ్యానికి, అవి వదిలేయండి అని చెప్తుంటే ఆమె విన్నదనమాట. ఏంటి ఇలా చెప్తున్నారు, ఆ విషయం కూడా ఆమెకు అస్సలు నచ్చలేదు. అదొక్కటే కాకుండా భార్యాభర్తల బంధం గురించి భార్య భర్తకు సేవ చేయాలి అని ఈ విధంగా విషయాలన్నీ వింటుంటే ఎందుకు, భార్య ఏమన్నా భర్తకు బానిస,
ఏంటినా ఇలా చెప్తున్నారు అని ప్రభుపాదుల వారి మీద చాలా కోపం పెంచుకుందనమాట. అందుకని ప్రభుపాదుల వారు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా అడిగారనుకోండి, కోపంగా కసిరినట్టుగా ఆన్సర్ చెప్పేది. ప్రభుపాదుల వారు వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆమె ప్రభుపాదుల వారితో మాట్లాడేది కాదనమాట. అయితే ప్రభుపాదుల వారికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ శాలి అగర్వాల్ ఇంట్లో ఉన్నా, ఆ మిశ్రా దగ్గర ఉన్నా, డేవిడ్ దగ్గర ఉన్నా నాకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇప్పుడు ఇంకా ఘోరమైపోయిందనమాట పరిస్థితి, ఒక నరకంలో ఉన్నట్టు ఉంది. ఆ విధంగా చేస్తుందనమాట ఈవ్. ఒకరోజు ఏం చేసింది, ఇంకా ఆమెకు అస్సలు ఉండడం ఇష్టం లేదని గట్టి గట్టిగా అరవడం ప్రారంభించింది. మీరు ఎప్పుడు తీసుకొని వెళ్తారు ఈ స్వామీజీని బయటికి అని ఆమెకి ఇంకా ఆమె కోపము ఇంకా ఆయన తట్టుకోలేక కాల్ ఏం చేశాడంటే, ఆయనకు ఒకటే ఒక పరిస్థితి ఎదురైందనమాట, నేను ఈ ఈవ్ని ఆయన భార్యనన్నా ఎన్నుకోవాలి, లేకపోతే ప్రభుపాదుల వారినన్నా ఎన్నుకోవాలి, ఎవరినైనా ఒక్కళ్ళనే చూస్ చేసుకునే అంత పరిస్థితి వచ్చేసింది. సరే అని ఖచ్చితంగా ఆయన నిర్ణయం చేసుకుని ప్రభుపాదుల వారికి చెప్పారు, నేను మీకు వేరే ప్రదేశం చూస్తాను, మీరు అక్కడికి వెళ్ళి ఉందరు కానీ నేను మీకు వేరే ప్రదేశం ఎదుగుతాను అని చెప్తారనమాట. అని ఏం చేస్తాడంటే ఆయన ప్రభుపాదుల వారు ఇద్దరి దగ్గరికి వెళ్తారు, మైకేల్ గ్రాంట్ అండ్ మిస్టర్ గార్డ్నర్. వాళ్ళిద్దరి సహాయం తీసుకొని ప్రభుపాదుల వారి కోసము వెతకడం ప్రారంభించారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారిని కోసము ఒక ప్రదేశాన్ని వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం జరిగిందండి, ఎంత వెతికినా గాని వాళ్ళకి ఏమీ దొరకడం లేదు. అయితే వారం రోజులు వెతికారు కానీ ఇక్కడ ఈవేమో అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆ విధంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నారు, అది ఈస్ట్ లోవర్ సైడ్ అంటే ఇప్పుడు వరకు బౌరీ స్ట్రీట్ లో ఉన్నారు కదా, బౌరీ స్ట్రీట్ మొత్తము ఇటువంటి మత్తు పదార్థం స్వీకరించే వాళ్ళతోనే నిండిపోయి ఉంది. అందుకని వేరే ప్లేస్ ని ఎన్నుకున్నారు, ఈస్ట్ లోవర్ సైడ్ 26 సెకండ్ ఎవెన్యూలో ప్రభుపాదుల వారిని షిఫ్ట్ చేశారనమాట. దానికి కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, అందులో ప్రభుపాదుల వారు ఏమైనా ఎవరైనా వచ్చినా కలిసినా మాట్లాడొచ్చు, క్లాసులు లాంటివి ఇవ్వచ్చు అనమాట. ఆ తర్వాత పైన ఇంకొకటి ప్రభుపాదుల వారు ఉండడానికి, కిందనేమో 125 రూపీస్, పైననేమో 71 రూపీస్ అనమాట. ఆ విధంగా $196 ఒక ప్రదేశాన్ని తీసుకున్నారు. ఆ విధంగా ఆయనని అక్కడికి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారండి, బౌరీ స్ట్రీట్ లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవారు ప్రభుపాదుల వారికి, ఎందుకంటే ప్రభుపాదుల వారి హంబుల్నెస్, ఆయన పవిత్రత, ఆయన డ్రెస్సింగ్ అన్ని కూడా అందరికి నచ్చాయి. అందుకని వీలైనంతగా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ప్రభుపాదుల వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది కృష్ణుడికి భగవద్గీతను బోధిస్తూ ఉంటే ప్రభుపాదుల వారు అదేమిటి యుద్ధం చెయ్యమని ప్రోత్సహిస్తున్నాడు, ఈయన కృష్ణుడు చెప్పాడు అర్జునుడు యుద్ధం చెయ్యమని, అర్జునుడు యుద్ధం చేయమంటే కృష్ణుడు ప్రోత్సహిస్తున్నాడు అంటే ఏం చెప్తున్నారు వీళ్ళు, యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారా అని. అక్కడ ఆ సమయంలో ఏం జరుగుతుంది అంటే వియత్నాం యుద్ధం జరుగుతుందమ్మా. వాళ్ళందరికీ కొంతమంది యుద్ధం పట్ల సుముఖంగా ఉన్నారు, యుద్ధం జరగాలి అని, కొంతమంది ఏమో విముఖంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తుంటే మధ్యలో మాట్లాడుతూ ఆ క్లాస్ ఇచ్చేదాన్ని బ్రేక్ చేస్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారంటే, అంటే మీరు యుద్ధం చెయ్యమని అంటున్నారా, మేమందరం కూడా వెళ్ళి వియత్నాం యుద్ధంలో పాల్గొనాలా, మీరు ఏం చెప్తున్నారు అంటే ప్రభుపాదుల వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఈ యుద్ధం వేరు వియత్నాం యుద్ధం వేరు, దీనికి దానికి సంబంధం లేదు, అదేలా కుదురుతుంది, యుద్ధం ఏదైనా యుద్ధమే కదా, ఎందుకు యుద్ధం చేయమని ప్రోత్సహిస్తున్నారు అంటే ప్రభుపాదుల వారు చెప్పారనమాట, ఈ కురుక్షేత్ర యుద్ధం వేరు, ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతుంది,
ధర్మం నశిస్తుంది కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడం కోసము, కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం చేసే యుద్ధము ఇది, ధర్మ యుద్ధము. వియత్నాం యుద్ధం అలాంటిది కాదు, అందులో పాల్గొనాల్సిన అవసరం లేదు అంటే ఇంకొకరు వచ్చి అంటారనమాట. అదేంటి యుద్ధంలో ఎందుకు పాల్గొనకూడదు, అది మన దేశం తరపున మన యుద్ధంలో పాల్గొనాలి అని ఇంకొకళ్ళు ఖండిస్తూ ఉన్నారు. అయితే ప్రభుపాదుల వారు అదంతా కూడా పక్కకు పెట్టి కీర్తన చేయడం ప్రారంభించారనమాట. ఆ విధంగా కీర్తన చేసి అందరినీ శాంతపరిచారు. ఈ విధంగా ప్రతిరోజు అందరూ రావడము, ఏదో ఒకటి మాట్లాడటము, వాళ్ళందరికీ కూడా ప్రభుపాదుల వారు ప్రసాదాన్ని వండి పెట్టడం, అందరూ రావడము, ప్రసాదం తీసుకోవడం, వెళ్ళడం, కేవలం తినడం వెళ్ళడం కాకుండా వాళ్ళలో మార్పు రావాలి, వాళ్ళు మన కల్చర్ని అర్థం చేసుకోవాలి, వాళ్ళు కూడా ఆచరించాలి అని ప్రభుపాదుల వారు ఎంతో తాపత్రయపడుతూ ఉండేవారు. ఆయన ఆ సమయంలోనే ఏం జరిగింది అంటే, ముక్తి అనే ఒక బ్రహ్మచారి నుంచి ప్రభుపాదుల వారికి ఒక లెటర్ వచ్చిందనమాట. నేను ఈ పాశ్చాత్య దేశంలో ప్రచారం చెయ్యాలి అనుకుంటున్నాను, మీరు మా అండర్లో పనిచేస్తారా, మీరు మా గురువుల యొక్క అండర్లో పనిచేస్తారా అని ఉత్తరం రాస్తారు. ప్రభుపాదుల వారు వెంటనే దానికి సమాధానంగా సరే నేను పనిచేస్తాను అని ఉత్తరం రాస్తారు. అంటే ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని అందరికీ అందివ్వడానికి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. కానీ తరువాత వాళ్లే ఈ పాశ్చాత్య దేశము ఎంతో పరమ నీచులు ఉండే ప్రదేశం, మేము అక్కడికి వచ్చి ప్రచారం చెయ్యము అని మళ్ళీ వాళ్ళు ఉత్తరం రాస్తారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా దగ్గర అవుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లోనే ఆ డేవిడ్ ప్రవర్తన వల్ల ఆయన ఆ ప్రదేశాన్ని విడిచి కాల్ వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి అసలు ఆ బౌరీ స్ట్రీట్ నే వదిలేసి ఇప్పుడు ఎక్కడికండి, ఈస్ట్ లోవర్ ప్లేస్ సెకండ్ ఎవెన్యూకి వెళ్లాల్సి వచ్చింది. ఆ సెకండ్ ఎవెన్యూ ప్రదేశం అంతా కూడా ఇంతకు ముందు ఉన్న ప్రదేశానికి మొత్తం కూడా భిన్నంగా ఉంది, ఆ ప్రదేశము కొంచెం మంచిగా ఉంది. కానీ ఈ బౌరీ స్ట్రీట్ వాళ్ళందరికీ తెలిసిపోయింది ప్రభుపాదుల వారు తన ప్రదేశాన్ని మార్చారు అని, తను ఉండే నివాసం మార్చారు అని. చాలా మంది ప్రభుపాదుల వారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, ఆ మ్యూజిక్ ఎంతో మంది అట్రాక్ట్ అయ్యారనమాట. అయితే వాళ్ళు ఆ మ్యూజిక్ ని చూసి మా మ్యూజిక్ ప్రభుపాదుల వారు పాడే ఈ కీర్తన ఒకటే అని భావిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్పారనమాట, ఇది సామాన్యమైన సంగీతము కాదు, ఇది ట్రాన్సెండెంటల్ మ్యూజిక్, అంటే భగవంతుడి యొక్క నామాన్ని స్మరించుకోవడం అని చెప్పేవారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారి కీర్తనని చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ప్రభుపాదుల వారు అక్కడికి రమ్మని ఆహ్వానించారు. అందుకని ఇక్కడికంటే అక్కడికి వచ్చేవారు తక్కువయ్యారు, కానీ ఎవరో ఒకరు ప్రభుపాదుల వారిని కలవడానికి వస్తూ ఉన్నారు. అయితే అది ఎలా ఉంటుంది అంటే, ప్రభుపాదుల వారు ఆ తరువాత కొంతకాలం ఇదే ప్రదేశంలో ఉంటారు. ఇప్పుడు ప్రభుపాదుల వారు ఎక్కడ సెకండ్ ఎవెన్యూలో అద్దెకు తీసుకున్నారో ఆ కింద ఉన్న ప్రదేశము ఒక షాప్ లాగా ఉంటుంది, దానికి ఒక పేరు ఉంది, అంతకు ముందే ఉంది అనమాట, మ్యాచ్ లెస్ గిఫ్ట్ అని. మ్యాచ్ లెస్ గిఫ్ట్ అని ఎందుకు పేరు పెట్టారంటే, వాళ్ళ యొక్క పురాతనమైన ఒక వస్తువులు కానీ ఆ గిఫ్ట్స్ కానీ చాలా పురాతనమైనవి అక్కడ అమ్మేవారనమాట. అందుకని ఆ దుకాణం నేమ్ అలా ఉంది, ఆ షాప్ నేమ్. ఆ నేమ్ ని ప్రభుపాదుల వారు మార్చకుండా కింద చైతన్య మహాప్రభు కీర్తన చేస్తూ నృత్యం చేసే ఒక పిక్చర్ ని అంటించారు. అంటించి కింద హరే కృష్ణ మహామంత్రాన్ని రాశారనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది రాసి ఆ పక్కనే రాశారు భగవద్గీత క్లాసెస్ మండే వెడ్నెస్డే ఫ్రైడే ఈవినింగ్ 7 PM టు 9 PM ఫ్రీ క్లాసెస్, ఫ్రీ భగవద్గీత క్లాసెస్. అది చూసిన వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యారు. మ్యాచ్లెస్ గిఫ్ట్ అని పైన, కింద చైతన్య మహాప్రభు పిక్చరు, తర్వాత భగవద్గీత క్లాసెస్, ఇవన్నీ చూసిన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళడము, అసలు ఎవరి స్వామీజీ ఈయనని చూద్దాము, కింద రాశారనమాట ఏసీ భక్తి వేదాంత స్వామీజీ అని. అది చూసి అందరు కూడా ఎవరి ఈ స్వామి అని అందరు లోపలికి వెళ్ళి చూడడానికి, ప్రభుపాదుల వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారనమాట. ఈ సమయంలో ప్రభుపాదుల వారు
అక్కడికి వచ్చే ఒక్కొక్క వ్యక్తి కొత్త కొత్త వ్యక్తుల నుంచి కొత్త కొత్త ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఎలా వచ్చేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉండేవారనమాట. వాళ్ళ కొంతమంది ఏమో అది ప్రదేశము కొంచెం రద్దీగా ఉన్న ప్రదేశము, అందుకని బయట ఎవరైనా వచ్చినా ఎవరు ఏం మాట్లాడినా పిల్లలు అల్లరి చేసినా బాగా సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి. అటువంటి ఆ శబ్దాల మధ్యలోనే ప్రభుపాదుల వారు క్లాస్ వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందంటే చాలా మంది బయట పిల్లలు బాగా శబ్దం చేస్తూ ఉన్నారు. కొంచెం పిల్లలు శబ్దం చేస్తున్నారు వెళ్ళి ఎవరైనా చూడండి అంటే, ఆ పిల్లలు శబ్దం చేస్తున్నారంట చూడండి అని అనడమే కానీ ఎవ్వరు వెళ్ళి చూడట్లేదన్నమాట. అలానే ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడనమాట. మామూలుగా ప్రభుపాల వారు ఆ విధంగా క్లాస్ ఇస్తూ ఉంటే ఒక్కొక్కరు రావడము డిస్టర్బ్ చేయడం. ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చి ప్రభుపాల వారిని విష్ చేస్తూ ఉన్నాడు. విష్ చేసి అందరినీ దాటుకుంటూ ముందుకు వచ్చాడు. లోపల బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ బాత్రూంలో టిష్యూస్ ఉంటాయి కదండి, ఆ టిష్యూలు ఆయన దగ్గర ఉన్న టిష్యూలు అందులో పెట్టేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ప్రభుపాల వారు ఆయన్ని చూడగానే చెప్తున్నారనమాట, ఇది చూడండి ఈ వ్యక్తిలో ఎంతో సేవాభావం ఉంది, ఆయన మత్తు పదార్థాలు స్వీకరించినా కానీ ఆయనలో ఎంతో సేవాభావం ఉంది. అంటే సేవాభావం అనేది ప్రతి మనిషిలో ఇన్హరెంట్ గా ఉంటుంది. ఇన్హరెంట్ గా ఉండడం అంటే పుట్టుకతోనే సేవాభావం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అని చెప్పారనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఎంత బాగా చెప్తున్నారు ఈయన, సేవాభావమా, ప్రతి ఒక్కళ్ళకి పుట్టుకతోనే ఉంటుందా అని ఆశ్చర్యపోయి చూస్తున్నారనమాట. ఎందుకంటే తన గురుదేవులు కూడా ఆ విధంగానే ఉండేవారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే వాళ్ళని ఉదాహరణగా తీసుకొని ఆయన దాన్ని కృష్ణ చైతన్యంలోకి మలిచి చెప్తూ ఉండేవారు. ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల దగ్గరికి ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చారనమాట. ఆయన మ్యాథ్స్ టీచర్ వచ్చారని తెలుసుకోగానే ఆయనకి వివరిస్తూ ఉన్నారు, మనకి తెలుసు కదా యాంగిల్స్ మూడు ఉంటాయి, ఒకటి రైట్ యాంగిల్, ఒకటి ఆబ్టూస్ యాంగిల్, ఒకటి యాక్టూస్ యాంగిల్, మూడు రకాల యాంగిల్స్ ఉంటాయి. కానీ రైట్ యాంగిల్ అంటే ఆధ్యాత్మికమైన ప్రపంచం, అది ఎక్కడా అక్కడెక్కడ కూడా బాధ ఉండదు. కానీ యాక్టూస్ యాంగిల్లో కానీ యాక్టూస్ యాంగిల్లో కానీ ఎంతో ఇబ్బంది ఉంటుంది, అదంతా భౌతికమైన ప్రపంచం అని ఆ విధంగా ఉదహరిస్తూ చెప్తున్నారనమాట. ఆ విధంగా ఇంకొకసారి ఒక మేజర్ వచ్చారు, ఈ ఆర్మీ మిలిటరీ ఆఫీసర్ ఉంటారు కదండి, అటువంటి కల్నల్ పొజిషన్ లో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడనమాట. ఆయన్ని చూడగానే ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఎప్పుడు ఈ మిలిటరీ వాళ్ళు శత్రువులని ముంచి మనని రక్షించడం కోసము వాళ్ళతోని యుద్ధం చేసి శత్రువుల్ని వధిస్తూ ఉంటారు కదా, అదే విధంగా కృష్ణనామం ఉంది, కృష్ణనామం మనలో ఉన్న శత్రువులైన కామ క్రోధ లోభాలని నశింపజేస్తుంది, అటువంటిది కృష్ణనామం చెప్పగానే వెంటనే వాళ్ళ కనెక్ట్ అయిపోతుంది అనమాట. అంత స్పాంటేనియస్ గా క్లాస్ ఇచ్చేవారు. అలానే ప్రభుపాదుల వారు కూడా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క విధంగా ప్రభుపాదుల వారిని విసిగిస్తూ ఉన్నారు. ఒకరు వచ్చారంట ప్రభుపాదుల వారికి, ప్రభుపాదుల వారు క్లాస్ ఇస్తూ ఉన్నారు. ఆయన వచ్చి అంటున్నారు, ఐ ఆమ్ ఆస్క్ సంథింగ్, అంటే నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఆ తప్పకుండా ప్రశ్నలు మీరు అడగండి, మీరు ప్రశ్నల ఆన్సర్స్ అడగడానికి సమయం ఉంటుంది, అప్పుడు అడగొచ్చు. అంటే లేదు లేదు, ఆయన అడుగుతూ ఉన్నాడు అనమాట, లేదు లేదు నేను ప్రశ్న అడుగుతాను, మీరు సమాధానం చెప్పాల్సిందే అని ప్రభుపాదుల వారిని చెప్పడం ఇవ్వడం లేదు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చేశారంటే క్లాసుని ముగించేసి ఇంకా సరే అయితే మీ ప్రశ్న చెప్పండి అన్నారనమాట. ఆయన ప్రశ్న చెప్పమంటే ఆయన ప్రశ్న ఏ విధంగా ఉందంటే, ఎవరు ఎవరికి ఎవరు, ఎవరితో ఎవరు ఉంటారు, ఎవరికి ఎవరు ఏమవుతారు అని ఈ విధంగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. అంటే ఆయన అడిగే ప్రశ్నకి ఒక తల లేదు, తోక లేదు, ఏం అడుగుతున్నాడో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియదు. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువగా అట్లా మత్తులో తూలుతూ వస్తూ ఉన్నారు. కానీ ప్రభుపాదుల వారు ఎలాంటి వాళ్ళు వచ్చినా కానీ ఓపిక్గా క్లాస్ చెప్తున్నారు. ఆ క్లాస్ ఎవరైనా చెప్పనీయకపోతే కీర్తన చేయడం అనమాట. ఇంకొకసారి ఇంకొక వ్యక్తి వచ్చాడు. వచ్చి మీకు తెలుసా నేనే దేవుణ్ణి అని అంటున్నాడనమాట. అవునా నువ్వే దేవుడువా, అయితే దండవత్ ప్రణామం, ఇక వెళ్ళండి
అంటే ఆయన అడిగారనమాట, నేనెందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి అంటే. ప్రభుపాల వారు వెంటనే, ఎంత తెలివితేటలండి ప్రభుపాల వారికి, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అందరి కోరికల్ని తీరుస్తాడు కదా, నా కోరిక నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని. అవునా, అయితే సరే అని వెళ్ళిపోయాడనమాట. అలా ప్రభుపాదుల వారు స్పాంటేనియస్ గా చెప్పినా కానీ వాళ్ళు వెంటనే అంగీకరించేవారు. ఇంకొక అతను వచ్చాడు, వచ్చి ప్రభుపాదుల వారిని ప్రశ్న అడుగుతున్నాడు. యు నో ద గాడ్, నీకు దేవుడు ఎవరో తెలుసా, దేవుణ్ణి నువ్వు చూసావా అని అడుగుతున్నాడు. ప్రభుపాదుల వారు, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి అని ఓపిక్గా చెప్తున్నారు. అంటే ఆయన, లేదు లేదు, యు నో ద గాడ్, యు సీ ద గాడ్, అలాంటి ప్రశ్నలు వేస్తూనే ఉన్నాడు. అప్పుడు ప్రభుపాదుల వారు ఒకటే మాట చెప్పారు, ఎస్ ఐ యామ్ సాది గాడ్, నువ్వు, నేను నీ దేవుణ్ణి చూస్తూనే ఉన్నాను, కానీ నువ్వు అడ్డం వచ్చావు, నువ్వు కూర్చుంటే నాకు దేవుడు కనిపిస్తాడు అని చెప్పాడు. వెంటనే, అవునా అలాగా అని ఆయన కూర్చున్నాడు అనమాట. అలా ప్రభుపాల వారి దగ్గరికి ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఇంకొకతను ప్రభుపాల వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, నేను ఇక నుంచి పెళ్లి చేసుకోవాలి అనుకోవడం లేదు. ఎందుకంటే, ఎందుకని పెళ్లి చేసుకోరు మీరు అని ప్రభుపాల వారు అడిగితే, అసలు ఎవరైనా సరి అయిన అమ్మాయిలే దొరకడం లేదు, నేను ఎలా పెళ్లి చేసుకుంటాను, సరి అయిన అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకునేవాడిని, అయితే మరి ఇప్పుడు ఏం చేస్తారంటే, ఏమన్నా బ్రహ్మచారిగా ఉంటారేమో అని అనుకున్నారు. కానీ ఆయన ఏమన్నారంటే, నేను సరి అయిన అమ్మాయి దొరకడం లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకోను, నేను వేశ్యలతోని తిరుగుతానని చెప్పారనమాట. అంటే ప్రభుపాదుల వారు, అదేంటి, అది ఒక నాన్ సెన్స్, ఆ విధంగా చెయ్యకూడదు అని సమాధానం చెప్తున్నారు. ఆ విధంగా చేయడం అనేది తప్పు అని ఆయనకు సమాధానం చెప్పారు. ఇంకొక వ్యక్తి వచ్చారు, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా విసిగిస్తున్నారు అనమాట, అన్ని ఒకే రోజు కాదు. ఇంకొక అతను వచ్చాడు, వచ్చి మీకు ఈ ఫిలాసఫీ తెలుసా అని, కొత్త కొత్త ఫిలాసఫీ, అది కామస్ ఫిలాసఫీ అంట. కామస్ ఫిలాసఫీ తెలుసా, కామస్ ఫిలాసఫీ అంటే అసలు ఈ మొత్తం మనకు కనిపించేదంతా నశించిపోతుంది, ఆ తెలుసా మీకు అని అడిగారు. ప్రభుపాల వారు అన్నారు, అవును నిజమే, నశించిపోతుంది, మన చుట్టూ ఉన్న ఈ మెటీరియల్ వరల్డ్, భౌతిక ప్రపంచం అంతా నశించిపోతుంది, కానీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎప్పుడు నిలిచే ఉంటుంది. మీ కామస్ ఫిలాసఫీలో ఈ ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఏం చెప్పారు అని అంటే, ఆ ప్రశ్న అడిగిన వ్యక్తి మళ్ళీ వెంటనే చుప్ అనమాట, ఎందుకంటే ఆయన దగ్గర ఆన్సర్ లేదు, ఆ ఫిలాసఫీలో దాని గురించి ఏమీ చెప్పలేదు. ఇంకొంతమంది వచ్చి, మీకు నిట్స్ ఫిలాసఫీ తెలుసా, మీకు అరిస్టాటిల్ ఫిలాసఫీ తెలుసా అని ఒక్కొక్క ఫిలాసఫీ గురించి అడుగుతున్నారు. అడుగుతుంటే ప్రభుపాల వారు వాళ్ళ ఫిలాసఫీ గురించి చెప్పగానే, ఇదంతా కూడా ఒక మెంటల్ స్పెక్యులేషన్, అంటే ఏదో ఒకటి ఊహించుకోవడము, ఆ ఊహల్ని అందరికీ రుద్దడము, అంతే అందరికీ చెప్పడము, అటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఇవన్నీ కూడా మెంటల్ స్పెక్యులేషన్స్, ఇవి అన్ని కూడా తప్పుడు సిద్ధాంతాలు అని ప్రభుపాల వారు చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు వాళ్ళు అంటున్నారు, అంటే ఎవరు చెప్పినా తప్పేనా, మీరు చెప్తే మాత్రమే కరెక్టా అన్నారనమాట. ఇప్పుడు ప్రభుపాల వారు అన్నారు, లేదు లేదు, చాలా మంది గొప్ప భక్తులు ఉన్నారు, మంచిగా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ మీరు చెప్పిన వాళ్ళందరూ మాత్రము ఇది మొత్తం మాత్రం తప్పు ఫిలాసఫీ అని చెప్పారనమాట. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు, వచ్చి ఎన్ని రోజులు మీరు ఈ భగవద్గీత మీదనే ప్రసంగం ఇస్తారు, నేను ఒక బుక్ రాశాను అని చెప్పి, ఆయన బుక్ టిప్టన్ బుక్ ఆఫ్ ద డెడ్, ఈ బుక్ చాలా బాగుంటుంది, ఈ బుక్ మీద క్లాస్ ఇవ్వండి అని ప్రభుపాదుల వారు అడుగుతున్నారనమాట. అంటే వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా విసిగిస్తూ ఉంటే ప్రభుపాదుల వారు ఎంత ఓపిక పట్టేవారంటే, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆ ఓకే ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ అస్సలు ఆయనలో ఫ్రస్ట్రేషన్ వచ్చేది కాదు, ప్రశాంతంగా ఆయన నవ్వుతూ మాట్లాడేవారు, ఎవరిని కూడా బాధ పెట్టేవారు కాదు, హార్ష్గా మాట్లాడేవారు కాదు, కానీ స్పాంటేనియస్ గా ఎదుటి వాళ్ళు ఎంత తిక్క తిక్క క్వశ్చన్లు అడిగితే వాళ్ళకు సరైన సమాధానం చెప్పి వాళ్ళని అవి మొత్తం మీద లాస్ట్కి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉంటే వినే వాళ్ళందరూ అనుకుంటున్నారనమాట, ఏ ఈయన దగ్గర అసలు సమాధానం లేదు, నాకు తెలియదు అనే ప్రశ్నే లేదా.
ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తున్నారే, అది కూడా ఏదో ఒక ఆన్సర్ కాదు, కరెక్ట్ గా చెప్తూ ఉన్నారు. ఒక లాజిక్ ఉంది ఆయన చెప్పే ఆన్సర్లో. మళ్ళీ ఆ చెప్పే ఆన్సర్ కూడా ఎక్కడి నుంచి ఒక శాస్త్రం నుంచి ఒక రిఫర్ చేసి చెప్తున్నారు. ఈయనలో ఏదో ఉంది, ఈయనలో ఎంతో నాలెడ్జ్ ఉంది. మనము ఆయన ప్రభుపాదుల వారి గురువు గారు కూడా నడిచే ఎన్సైక్లోపీడియా అంటారనమాట. అంటే వాళ్ళకి తెలియని విషయమే ఉండదు, అలానే ప్రభుపాదుల వారు కూడా. అందుకని ప్రభుపాదుల వారి యొక్క ఆ ప్రశాంతమైన వదనము, ఆయన సరళత, ఆయన తెలివితేటలు, ప్రతి ఒక్కదానికి సమాధానం చెప్పడము, ఆ విధంగా అందరూ చూసి ప్రభుపాదుల వారి పట్ల ఆకర్షించడం అనేది మొదలు పెట్టారనమాట. ఆ విధంగా ప్రభుపాదుల వారి దగ్గరికి అందరూ కూడా రావడం ప్రారంభించారు. అలా అందరూ వస్తూ ఉన్నారు, ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభుపాదుల వారికి ఒకటి అనిపించింది, నేను ఎక్కడెక్కడో ఎందుకని సెంటర్ స్టార్ట్ చేయాలి, ఇదే ప్రదేశంలో ఎందుకు సెంటర్ స్టార్ట్ చేయకూడదు, ఇదే ఎందుకు మందిరంలా మార్చుకోకూడదు అని ప్రభుపాదుల వారికి అనిపించింది అనమాట. అందుకని అదే మందిరంలా మార్చుకుందామని నిర్ణయం చేసుకుంటారు. ఎవరైనా సరే అనారోగ్యంతో అక్కడికి వచ్చినా కానీ వాళ్ళ దగ్గరని వాళ్ళని దూరంగా పెట్టేవాడు కాదనమాట ప్రభుపాదుల వారు, ఎవరిని దూరంగా ఉంచేవారు కాదు. అలానే ప్రభుపాదుల వారి దగ్గరికి ఒక మంచి ఎడ్యుకేషనలిస్ట్ ఆయన స్టీఫెన్ గోల్డ్ స్మిత్ వచ్చారు. ఒకసారి వచ్చి ప్రభుపాదుల వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఆయన షూస్ వేసుకుని ఉన్నారు. షూస్ వేసుకొని లోపలికి వెళ్తూ ఉంటే నేను షూస్ వేసుకొని రావచ్చా అని అడిగారనమాట. వెంటనే నో, వై నాట్ అని లోపలికి ఇన్వైట్ చేస్తారనమాట. ఆయనకు ఆశ్చర్యమైంది, ఈ మామూలుగా హిందూ స్వామీజీలు ఎన్నో రూల్స్ చెప్తారే, ఈయన ఏమి అనడం లేదు, ఆ ఎంతో మంచిగా పొలైట్ గా పిలుస్తున్నారు, నేను గొప్పవాణ్ణి అనే భావమే లేదు ఈయనలో, అందరినీ పిలిచి ప్రతి ఒక్కళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉన్నారు అని అందరికీ ప్రభుపాదుల వారు నచ్చడం ప్రారంభించారు. ఆ తరువాత ఎంతో మంది హిప్పీలు వస్తూ ఉంటే అక్కడే ఉంటాము అని అడిగారనమాట కొంతమంది. అంటే ఎక్కడ ప్రభుపాదుల వారు ఉంటున్నారో అక్కడే, ప్రభుపాదుల వారు పైన ఉంటారు, వాళ్ళందరి కింద. ప్రభుపాదుల వారు అన్నారు సరే అయితే ఇక్కడ మీరు ఉండవచ్చు, కానీ ఒకటే ఒక నియమం ఉంది, అందరూ పొద్దున్నే లేవాలి, ఉదయమే లేవాలి, లేట్ గా లేస్తే మాత్రం ఇక్కడ నేను ఒప్పుకోను. అక్కడ ఉన్న హిప్పీలందరికీ తెలిసిపోయింది అనమాట, ఓ ఈయన ఒక స్వామీజీ ఉన్నారు, ఆయన ఉండడానికి అనుమతి ఇస్తున్నారు, కానీ నియమం ఏంటి, ఉదయమే లేవాలి అని అందరికీ తెలిసిపోయింది. అందుకని అందరూ రావడం ప్రారంభించారు, వస్తున్నారు, ఆ కింద ఉంటున్నారు. ప్రభుపాదుల వారు పైన గదిలో ఉంటే ప్రభుపాదుల వారి దగ్గరికి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళడము మాట్లాడము. ఏం మాట్లాడుతున్నారు అంటే అనవసరమైన అన్ని రకాల ప్రశ్నలు వేస్తున్నారనమాట. వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎక్కడ కూడా తలా తోక ఉండదు. కొంతమంది రాజకీయాల గురించి, కొంతమంది ఏమో ఆరోగ్యం గురించి, కొంతమంది ఫిలాసఫీ అని, సోషల్ సైన్స్, వాళ్ళకి ఇష్టమైన టాపిక్స్ మాట్లాడి ప్రభుపాదుల వారి సమయము ఎక్కువగా వృధా చేస్తున్నారు. అయినా కానీ ప్రభుపాదుల వారు ఓపిక పడుతూనే ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందండి, ప్రభుపాదుల వారు పైన ఉంటున్నారు, ఈ కొత్తగా వచ్చిన ఈ పిల్లలందరూ కింద ఉంటున్నారు, కానీ అందరికీ కలిపి ఒకటే బాత్రూమ్, అన్ని బాత్రూమ్స్ అక్కడ లేవన్నమాట. అందరికీ కలిపి ఒకటే బాత్రూమ్ అంటే ఏం జరుగుతుంది, ఎవరైనా ఉదయం లేసి బాత్రూమ్కి వెళ్ళామనుకోండి, మిగిలిన వాళ్ళు వచ్చే వరకు అందరు అక్కడ క్యూలో వెయిట్ చేయాలన్నమాట. వాళ్ళందరితో కలిసి ప్రభుపాదుల వారు ఆ బాత్రూమ్ ముందు క్యూ బయట నిలబడేవారు. ఆ ప్రభుపాదుల వారి టర్న్ వచ్చే వరకు అలానే ఓపిగ్గా నిలబడి అప్పుడు వెళ్ళి ఆయన స్నానం చేసి వచ్చేవారు. అక్కడ ఉన్నవాళ్ళు ఉదయం లేవాలని ఒకటే కండిషన్ పెట్టారు, స్నానం పొద్దున్నే చేయమని కూడా ఇంకా ప్రభుపాదుల వారు చెప్పలేదు. అందుకని వాళ్ళు స్నానం చేస్తారో చెయ్యరో, ఎలా ఉంటారో ఏం పట్టించుకునేవారు, ఇంకా ప్రభుపాదుల వారు ఏం పట్టించుకునేవారు కాదనమాట. వాళ్ళందరూ రావాలి, వస్తేనే వాళ్ళలో మార్పు వస్తుంది అని అలానే ఉన్నారనమాట. అందుకని అందరు రావడము, ప్రభుపాదుల వారు ఏం చేయాలి, ఇప్పుడు లేవాలి, స్నానం చేయాలి, మంగళహారతి చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుపాదుల వారే వంట చేయాలి, అందరికీ కూడా వంట చేసి అది ఏం చేయాలి, తర్వాత భోగ సమర్పించాలి. ఇది కొత్తగా ఉందన్నమాట భోగ సమర్పించడం. అందరూ ఇంతకు ముందు ఎక్కడికెక్కడికో వెళ్ళారు, ఎంతో మంది స్వామీజీలను చూశారు, కానీ వాళ్ళంటే ఏమిటి, వంట చేయడము అందరికీ పంచిపెట్టడమే. కానీ ప్రభుపాదుల వారు ఏమిటి, మనము కృష్ణుడికి భోగా చేసిన తర్వాత దాన్ని భోగా కృష్ణుడికి సమర్పించాలి, అది కృష్ణుడు స్వీకరించాక ఆ ప్రసాదం మనం తినాలి అని అందరినీ
ఆ మందిరం దగ్గరికి వచ్చి నిలబడ్డము, వాళ్ళు భోగ సమర్పించడము, ప్రభుపాదుల వారు అందరికీ తర్వాత పెట్టడం అనమాట. వాళ్ళందరికీ వంట చేసి ప్రభుపాదుల వారు వడ్డించేవారు. అయితే ప్రభుపాదుల వారు ఎంతో మంచిగా కుక్ చేస్తారు కదండి, అయితే గులాబ్ జాములు ఇంత పెద్ద జార్ నిండా చేసి ఉంచేవారంట ప్రభుపాదుల వారు. ఎవరైనా హిప్పీలు రావడము, ఆ గ్లాస్ జార్లో ఒక మూత తీయడము, ఒక గులాబ్ జామున్ నోట్లో వేసుకొని పోవడం, అలా వచ్చిన వాళ్ళందరికీ ఓపిగ్గా ప్రభుపాదుల వారు చెయ్యడము పెట్టడము. వాళ్ళందరూ కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా వాళ్ళు అపవిత్రంగా ఉండనివ్వండి, అపవిత్రంగా ఉండనివ్వండి, వాళ్ళు మత్తు పదార్థమే స్వీకరించనివ్వండి, ఏదైనా చెయ్యనివ్వండి, ప్రభుపాదుల వారి దగ్గర వచ్చి పక్కనే వచ్చి కూర్చున్నా, ఆయన ఎన్ని ప్రశ్నలు విసిగిస్తున్నా, ఆయన సాధనకి టైం ఇవ్వకపోయినా ఏమి అనేవారు కాదనమాట. ఏ ఒక్కసారి కూడా ఈయన మొహంలో కోపమే రాదే అని ప్రభుపాదుల వారు ఆ కాషాయం దుస్తులు ఎలా ఉంటాయండి, వాళ్ళందరూ ఏమో కలర్ కలర్ఫుల్ గా డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, వాళ్ళు ఇంత ఇంత పెద్ద జుట్టు మొత్తం ఈరబోసుకొని అలా ఉండేవారు. ప్రభుపాదుల వారు మొత్తం గుండు ఓన్లీ కాషాయ వస్త్రము, అది కూడా సింపుల్ గా ఉండేది, అక్కడక్కడ రంగు పోయి అక్కడక్కడ రంగు ఉండి ఆ విధంగా సింపుల్ గా ఉన్నాయి వస్త్రాలు. ఎంతో ప్రశాంతమైన మనసు, ఆ ప్రశాంతమైన ముఖము. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం తప్ప ఈయనకి ఏం తెలియదు, హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము, ఎక్కడికైనా వెళ్ళేవారనమాట. ఇక్కడ ఉన్న వాకింగ్ చేస్తూ ఉండేవారు ప్రభుపాదుల వారు, అప్పుడప్పుడు వాకింగ్ చేస్తూ ఎలా ఉన్నారు ఇక్కడ ప్రజలు, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది, వాళ్ళ కల్చర్ ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ వాక్ చేస్తూ అన్ని రోడ్స్ తిరుగుతూ ఉండేవారు. అయితే ఒక ప్రదేశం ఉందంట, దాన్ని స్నిప్పర్స్ కాలనీ అంటారనమాట. అక్కడికి ఎవరు వెళ్ళరు, కానీ ప్రభుపాదుల వారు అక్కడికి కూడా వెళ్ళి వాక్ చేసి వచ్చేవారనమాట. ఆ విధంగా ఆయన వెళ్ళొస్తుంటే కొంతమంది శిష్యులు చూసి అడిగారనమాట, ఏంటి మీరు అక్కడికి వెళ్ళొస్తున్నారు అంటే, అక్కడికి వెళ్తే ఏమవుతుంది అంటే, అక్కడ ఈ స్నిప్పర్స్ కాలనీ అంటే ఆ రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారనుకోండి, ఎవరో ఒకళ్ళు పైన ఎక్కడో ఒక బిల్డింగ్ లో ఎవరికి కనపడకుండా చూస్తూ ఉంటారంట, ఎవరైనా అక్కడికి రాగానే వాళ్ళని షూట్ చేస్తారనమాట. వాళ్ళు ఉత్తగానే కింద పడిపోయినట్టు అనిపిస్తుంది, వెంటనే బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఎందుకు అలాగా అంటే, ఇంకా అంతే అనమాట, వాళ్ళకి అదొక పిచ్చి. ఒక మనిషి అక్కడి నుంచి వెళ్తూ ఉంటానే ఉత్తుత్తగానే వాళ్ళని చంపేస్తారు. అటువంటి కాలనీలో కూడా ప్రభుపాదుల వారు తిరిగేవారనమాట. అటువంటి మనస్తత్వం ఉన్న అందరి మనుషులు వచ్చి అన్ని విధాలుగా ప్రభుపాదుల వారిని విసిగిస్తూ ఉన్న ప్రభుపాదుల వారికి మనసులో మాత్రము ఇలాంటి వాళ్ళందరినీ చూసి కూడా వాళ్ళు ఆయన ప్రశాంతత కోల్పోయేవారు కాదు. ఆయన ఒకటే భావించేవారు, ఏమిటి, నా గురువు నాకు ఒక కార్యాన్ని అప్పగించారు, నేను ఇప్పుడు దాన్ని ఎంతో మంచిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, నా గురువు నాకిచ్చిన ఆ సేవను నేను పూర్తి చేస్తున్నాను అని ఎంతో ఆనందంగా ఉండేవారనమాట. ఈ విధంగా ఈ వీళ్ళందరూ ప్రభుపాదుల వారి క్లాసెస్ చెప్తూ ఉంటే, ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు విసిగిస్తూ ఉంటే ప్రభుపాదుల వారు మనందరికీ చెప్తూ ఉన్నారనమాట. ఏమిటంటే, ఒక ప్రీచర్కి ఉండాల్సిన లక్షణం ఏమిటి అంటే సహనం, ఓపిక. ఓపిక సహనం లేని వాళ్ళు ఎప్పుడు కూడా ప్రీచర్గా రాణించలేరు. అందుకని ప్రభుపాదుల వారు ఎవరు ఏ విధంగా విసిగించినా ఓపిగ్గానే ఉండేవారు. కానీ అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నా ఎవరో ఒకళ్ళు రావడం వెళ్ళడం, అక్కడ చాలా మంది ఉంటూ ఉన్నారు కాబట్టి ప్రభుపాదుల వారు ఇక నిర్ణయం చేసుకున్నారు, నేను ఈ ప్రదేశాన్నే ఒక మందిరం లాగా మారుస్తాను. ముందుగా ప్రభుపాదుల వారు మన ఇస్కాన్ సొసైటీని ప్రారంభించాలి అని అనుకున్నారు. ప్రారంభించడానికి ముందు ఆయనకు ప్రేరణ ఏమిటి అంటే, స్వరూప గోస్వామి ఉన్నారు, ఆయన ఒక పుస్తకంలో ఈ విధంగా ఉందనమాట, కృష్ణ భక్తి రసభావిత మతి. అది చూసి ప్రభుపాదుల వారు నిర్ణయం చేసుకున్నారు, నేను ఇక ముందు స్థాపించబోయే సంస్థకి ఇదే పేరుని నేను నిర్ణయం చెయ్యాలి అని, కృష్ణ రసభావిత మితి అంటే ఇంటర్నేషనల్ ఆఫ్ కృష్ణా కాన్షియస్నెస్ అని ఒక పేరుని నిర్ణయించి నేను ఖచ్చితంగా ఒక సంస్థగా దీన్ని రిజిస్టర్ చేయించాలి అని నిర్ణయం చేసుకున్నారు. అయితే రిజిస్టర్ చేయించాలి అని నిర్ణయం చేసుకున్నప్పుడు
అంతకు ముందు ప్రభుపాదుల వారి దగ్గరికి ఒకతను వచ్చేవాడు అనమాట. ఆయన స్టీఫెన్ గోల్డ్ స్మిత్. ఆయన ఇప్పుడు ఇక్కడ అందరి హిప్పీల మధ్యలో ఉన్న, ఆయన ఒక హిప్పీ కాదు, ఎల్ఎస్డి తీసుకునేవారు కాదు, చాలా మంచి వ్యక్తి. ప్రభుపాదుల వారు చెప్పే క్లాస్ పట్ల ఆకర్షితుడయ్యాడు అనమాట. ఎందుకంటే ఎంతో మంది స్వామీజీలను చూశారు కానీ ప్రభుపాదుల వారికి ఉన్నంత సరళ స్వభావం ఎవరిలో కూడా కనిపించలేదన్నమాట. నేను స్వామిని అనే దర్పం కనిపించింది అందరిలో, కానీ ప్రభుపాదుల వారి సరళ స్వభావం చూసి మీరు చేసే దానికి ఏవైనా లీగల్ ఫార్మాలిటీస్ ఉంటే అవన్నీ కూడా నేనే పూర్తి చేస్తాను అని ఆయన లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడము ప్రారంభించారనమాట. అయితే ఒకటే, ప్రభుపాల వారు ఏం చెప్పారండి, ఇంటర్నేషనల్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. చాలా మంది సలహా ఇచ్చారు ప్రభుపాల వారికి, ఎందుకండి కృష్ణ కాన్షియస్నెస్ జెనరిక్ గా ఉంటుంది, మీరు ఇంటర్నేషనల్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అని పెట్టండి. అంటే ప్రభుపాల వారు చెప్పారు జెనరిక్ గా ఉండడం అంటే ఏమిటంటే కామన్ గా, గాడ్ అంటే అందరూ ఇష్టపడతారు, కృష్ణ అంటే అందరు ఇష్టపడతారో లేదో. అంటే ప్రభుపాల వారు చెప్పారనమాట, నాకు జెనరిక్ వద్దు, స్పెసిఫిక్ కావాలి, నేను ఖచ్చితంగా అందరికీ కృష్ణ చైతన్యాన్నే ఇస్తాను, కృష్ణ భగవానుడే దేవాది దేవుడు అనే విషయాన్ని నేను అందరికీ అర్థమయ్యేలా చెప్తాను, నాకు ఇదే కావాలి అని నిర్ణయం చేసుకుంటారనమాట. వెంటనే ప్రభుపాదుల వారి పేరుని కూడా నిర్ణయం చేస్తారు. ఆయన లాయర్ ఉన్నారు కదండి, ఆయన అన్ని లీగల్ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి దానికి అడ్రస్ ఏమిటంటే ఇప్పుడు ప్రభుపాదుల వారు ఉన్న ప్రదేశమే సెకండ్ అవెన్యూ, అదే ప్రదేశాన్ని నిర్ణయం చేసుకుంటారనమాట. ఇప్పుడు ఏదైనా ఒక సంస్థని రిజిస్టర్ చేయాలి అంటే అన్ని లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా ఎవరు రిజిస్టర్ చేస్తున్నారు వాళ్ళు ఆ లాయర్ కాకుండా కొంతమంది సాక్షి సంతకాలు కూడా కావాలన్నమాట. అందుకని ఎవరిని సాక్షి సంతకాలుగా పెట్టుకోవాలి అంటే ఆ డేవిడ్ గురించి ప్రభుపాల వారు ఎంత గొప్పగా అనుకున్నారు, ఆ డేవిడ్ నాతో పాటే ఉంటాడు, మంచి శిష్యుడిగా చేస్తాను, మంచి కృష్ణ సాధనలో ఆయన్ని కూడా నేను ముందుకు తీసుకుని వెళ్తాను అని ప్రభుపాల వారు ఎంతో భావించారు, ఎంతో ఆయన మీద నమ్మకం ఉంచుకున్నారు. అయితే ఆ డేవిడ్ మీద ఎప్పుడు ఆయన పెట్టుకున్న నమ్మకం పోయిందో అనుకున్నారనమాట. ఎవరైనా వస్తారు వెళ్తారు, వచ్చే వెళ్ళే వాళ్ళతో నాకు సంబంధం లేదు, నేను ఖచ్చితంగా నేను ఎవరు ఉంటే వాళ్ళతో నేను ముందుకు వెళ్ళాలి అని నిర్ణయం చేసుకున్నారనమాట. అందుకని ఆ సమయంలో అక్కడ ఉన్న ఇద్దరు ఎవరండి, ఒకళ్ళేమో రఫెల్, ఒకటేమో బిల్ ఎఫ్ స్టీన్, వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరితోని సాక్షి సంతకాలు చేయించి అప్పుడు లీగల్ గా మన ఇస్కాన్ని రిజిస్టర్ చేయించారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. అది ఏ రోజు అంటే జూలై 11, 1966, జూలై 11, 1966లో ఇస్కాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి మన ఇస్కాన్ అనేది కృష్ణ చైతన్య, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అనేది లీగల్ గా ఒక సంస్థగా స్థాపించబడింది. ఆ విధంగా ప్రభుపాదుల వారు ఇంకా సెకండ్ అవెన్యూలో ఇస్కాన్ సంస్థని ప్రారంభించిన తరువాత, ఇంతకు ముందు ప్రభుపాదుల వారు ఇండియాలో ఉన్నప్పుడు లీగ్ ఆఫ్ డివోటీస్ అని ఒక సంస్థను ప్రారంభించారు. దానికి ఒక 7 సూత్రాలని నిర్ణయం చేశారనమాట. ఈ లీగ్ ఆఫ్ డివోటీస్ ఎందుకోసం కృషి చేస్తుంది అని ఆ 7 సూత్రాలనే ఇక్కడ ఇస్కాన్ లో కూడా అన్వయింపచేశారు. అయితే ఆ 7 సూత్రాలు ఏమిటి? ఈ ఇస్కాన్ సంస్థ ప్రారంభించిన తరువాత ఈ విధంగా ఆయన చుట్టూ ఉన్న హిప్పీలు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల వారి పట్ల ఆకర్షించబడి అందరూ వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. వాళ్ళు పెట్టే అనేక ఇబ్బందుల నుంచి తట్టుకొని ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్యాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్తారు అనేది మనం నెక్స్ట్ వీక్ లో తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. యాక్చువల్ గా మాతాజీ, ఒకసారి ఒకతను వచ్చి ఎంత విసిగిస్తున్నాడంటే ప్రభుపాదుల వారి పక్కన కూర్చొని ప్రభుపాల వారు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు అనమాట, మాట్లాడి విసిగిస్తూనే ఉన్నాడు, అసలు ఆపడం లేదు. అందుకని ప్రభుపాల వారు ఏం చేశారంటే ఆయనకి ఏం చెప్పినా ఆయన వినడం లేదు, తలా తోకలేని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. అందుకని ప్రభుపాల వారు ఒక యాపిల్ తీసుకున్నారంట, యాపిల్ తీసుకొని యాపిల్ కట్ చేసి ఆయనకి ఒక్కొక్క ముక్క ఇస్తున్నారనమాట.
ఆయన తిన్నంతసేపు సైలెంట్ గా ఉన్నాడు. అప్పుడు ప్రభుపాల వారు చెప్తున్నారు, ఆయన ముక్కై పొంగ కట్ చేసి ఇంకో ముక్క ఇస్తున్నారంట. అలా ఆయన నోరు యాపిల్ తోని ఆయన నోరు మూపించి ప్రభుపాల వారు ప్రీచ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. ఆయన యాపిల్ ఆయనకి ఇస్తూ ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేసి ఆయన తినే లోపిన ప్రీచింగ్ ఎండ్ చేశారు. అంటే అది ఎంత స్పాంటేనియస్ అంటే, ప్రభుపాల వారు ఎటువంటి పరిస్థితికైనా అక్కడ సొల్యూషన్ వెతుక్కుంటారు. మనం ఏం చేస్తాం, అటువంటి పరిస్థితి వస్తే వెంటనే ఫ్రస్ట్రేట్ అయిపోయి పారిపోతాం. అందరినీ అరవడం, మొత్తుకోవడం, కోపం తెచ్చుకోవడం అలా చేస్తాం. కానీ అలా కాదు ప్రభుపాల వారు, అసలు కోపం అనేదే ఉండదన్నమాట. ఏం చెయ్యాలి అని వెంటనే బుర్రకు పని చెప్పడం, వెంటనే కృష్ణ పాప ఆయనకి ఏదో ఒకటి సలహా ఐడియా ఇచ్చేస్తారు. మనకి ఏం చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు, దదామి బుద్ధి యోగంతం, నీ నువ్వు కనుక నా భక్తిలో ఉంటే ఎప్పుడు ఏం చెయ్యాలి అనే సరైన బుద్ధిని నేనే ఇస్తానంటాడు. కానీ మనకు అంత ఆయన మీద అంత నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేని వాళ్ళకి ఇవ్వడండి. నమ్మకం ఎవరికి ఎంత ఉంటుందో అంత బుద్ధిని ఆయనే ఇస్తాడనమాట. వెంటనే ఆయన నోరు మూపించి ఆయన చేతిలో ఏదో ఒకటి పెట్టి క్లాస్ ఆయన పూర్తి చేసుకున్నారనమాట. అలా ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ అలా ముందుకు వెళ్ళారు ప్రభుపాదుల వారు. యాక్చువల్ గా ప్రభుపాదుల వారు ఆ బౌరీ స్ట్రీట్ నుంచి మళ్ళీ సెకండ్ అవెన్యూకి మారుతారు కదండి, ఆ వెళ్ళినప్పుడు ఆ డేవిడ్ ఇంతకుముందు బాగా ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి ప్రభుపాదుల వారు ఏం తీసుకోకుండా వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ సెకండ్ అవెన్యూకి వెళ్ళాలంటే ఆయన లగేజ్ తెచ్చుకోవాలి. అందుకని డేవిడ్ ఉన్న రూమ్కి వెళ్తే ఆ డేవిడ్ మత్తులో మత్తెక్కిపోయి ఒక పిచ్చి వాళ్ళగా చూస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు వెంటనే ఆయన రెండు సూట్ కేసులు ఉన్నాయి, ఒక సూట్ కేస్ లో మొత్తము శ్రీమద్ భాగవతం పుస్తకాలు ఉన్నాయి, ఇంకొక సూట్ కేస్ లోనేమో ప్రభుపాదుల వారి యొక్క టైప్ రైటరు, మళ్ళీ ఆయన బట్టలు మాత్రం ఉన్నాయన్నమాట. ఆయన కొన్ని యుటెన్సిల్స్ అవి ఉన్నాయి కదా, రెండు సూట్ కేసులు పట్టుకొని ఆ వయసులో ఆయన రెండు సూట్ కేసులని ఇక్కడి నుంచి అక్కడికి మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళారు. రెండు సూట్ కేసులు పట్టుకొని కొంచెం దూరం వెళ్ళడము, కొంచెం దూరం అక్కడ పెట్టడము, ఒక్క కొంచెం సేపు ఆగడము, మళ్ళీ తీసుకుని వెళ్ళడం. 70 సంవత్సరాల వయసులో ఆయన ఆ లగేజ్ని ఇక్కడి నుంచి అక్కడికి మోసుకుంటూ వెళ్ళారనమాట. ఎందుకంటే ఆయనకు అది తప్ప వేరే ఆప్షన్ లేదు, ఇంకా వెళ్ళాలి అంటే ఆయన తీసుకుని వెళ్లాల్సిందే. ఆయనకు అప్పుడు అక్కడ సహాయం చేయడానికి కూడా ఎవరు రెడీగా లేరు. అందుకని ప్రభుపాదుల వారే స్వయంగా ఆయన లగేజ్ని ఆయనకు తీసుకుని వెళ్ళారు. మనం మన లగేజ్ నుంచి పైన అపార్ట్మెంట్ లో మనం ఉంటే మన ఇంటి కాడి నుంచి ఆ పక్కన ఆటో వరకు కారు వరకు తీసుకుని వెళ్ళడమే మనకు చాలా కష్టం. అటువంటి ప్రభుపాల వారు లగేజ్ ని 70 ఏళ్ల వయసులో మోసుకుంటూ వెళ్ళారు. అంటే ఏ ఒక్క విషయంలో కూడా ప్రభుపాల వారు చేసిన ఆ సేవ అనేది ఎవ్వరు కూడా సామాన్యులు చేసేది కాదు, అంత ఉన్నతమైన సేవని అందించారనమాట. ఫస్ట్ అసలు డేవిడ్ మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు తన యొక్క ప్రియ శిష్యుడు.